హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆర్బీఎ ఎన్టీపిసిక్స్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీని వాటి నుంచి మీరు చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సిటీ అలాగే డేట్ ఏదైతే ఉంటుందో మీకు ఎప్పుడు ఎగ్జామినేషన్ డేట్ ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ సిటీ ఎప్పుడు ఉంటుంది అనేది మీరు ఇప్పుడు నుంచి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏ విధంగా చూసుకోవాలి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోంటే విధంగా చూసుకోవాలి అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఎంతమంది ఎవరెవరు మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ చూసుకోవచ్చు అంటే ఎవరికైతే ఎగ్జామినేషన్స్ ఫస్ట్ ఫేజ్లో ఉంటుందో ఓకే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్ అనేది చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ కన్జెషన్ అనేది ఉంటుంది ఆ టికెట్ని కూడా ఆ ట్రావెల్ అథారిటీని కూడా మీరు ఇప్పుడు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఎవరికైతే ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఏ విధంగా కండక్ట్ చేస్తారో అనేది తెలియకపోతే సో ఆన్లైన్ మోక్ లింక్ అనేది ఓకే మోక్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు దానికి సంబంధించిన లింక్ కూడా మనకి యాక్టివేషన్ అనేది అవుతుంది ఇక మీకు సంబంధించి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కూడా మీకు క్వైరీస్ కూడా సంప్రా వాళ్ళకి పంపితే దానికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ కూడా మనకి స్టార్ట్ చేయబోతున్నారు ఇక ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని రిట్రీవ్ అనేది చేసుకోవచ్చు మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వాటి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇచ్చి మీరు మర్చిపోయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే బ్యాక్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎటువంటి చింతా చెందాల్సిన అవసరం లేదు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి ఉన్నా కూడా ఏవి లేకపోయినా కూడా మనకి హెల్ప్ డెస్క్ మీరు కాంటాక్ట్ అయితే ఇవేమి మీ ఫోన్ నెంబర్ కానీ అప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కానీ లేకపోయినా కూడా హెల్ప్ డెస్క్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు క్రెడిషియల్స్ అని కరెక్ట్గా ఉన్నా లేదు చూసి మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని మ్యాచ్ చేయలేదు చూసి తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో మీకు ఎటువంటి డౌట్ అనేది లేదు ఎవరు భయపడవద్దండి ఓకే సో ఓకే ఇక్కడ తీసుకుంటే మనకి చూడండి మనకి లాగిన్ టు వ్యూ డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ ఈ కాల్ లెటర్లు అనేవి ఇప్పుడే అనేది డౌన్లోడ్ అవ్వండి నాలుగు రోజులు అంటే ఎగ్జామినేషన్ ఎప్పటికైతే ఉంటుందో ఆ రోజు నుంచి నాలుగు రోజుల ముందు ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి బట్ అందరూ కూడా అంటే ఎవరికైతే ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి పదమూడో తేదీ వరకు జనవరి పదమూడో తేదీ వరకు ఎగ్జామినేషన్ అనేది ఉందో ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామినేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్ ఎగ్జామినేషన్ సిటీ డేట్ అనేది ఈ రోజే చూసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ హాల్ టికెట్స్ మాత్రం ఈ ఎగ్జామినేషన్ ఉన్న డేట్ నుంచి నాలుగు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడండి లాగిన్ టు వ్యూ ఆన్ డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకి ఏం చూపిస్తుందంటే ఇవాళ అంటే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై సాయంత్రం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే సారీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది చూసుకునే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ లింక్ ఇచ్చి మనకి కింద చూడండి మనకి క్లిక్ క్లియర్ టు హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ కోసం క్లిక్ చేయాలంటే అక్కడ క్లిక్ చేస్తే మనకి హెల్ప్ డెస్క్ అనేది ఇవాళ నుంచి ఉండదు రేపటి నుంచి మనకి హెల్ప్ డెస్క్ అనేది ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే రేపటి నుంచి హెల్ప్ డెస్క్ ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ హెల్ప్ డెస్క్కి సంప్రదించవచ్చు రేపు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై ముప్పై నిమిషాల తర్వాత మీకు హెల్ప్ డెస్క్ అనేది యాక్టివేషన్ అనేది కాబోతుంది ఇక ఎవరైనా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి దానిపైన క్లిక్ చేస్తే కూడా మీకు లింక్ అనేది తర్వాత యాక్టివేషన్ అనేది అవుతుంది ఈ లింక్ కూడా అంటే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ లింక్ అనేది ఓపెన్ కాబోతుంది ఓకే సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది చూపించడం జరుగుతుంది హాల్ టికెట్ సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ ఎప్పుడు డేట్ ఎప్పుడు అనేది ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో ఇరవై తొమ్మిది లక్షలు మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల పైగా అప్లై చేస్తే ఎవరికైతే ఇరవై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో అంటే ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి పదమూడు జనవరి మధ్యలో ఒక ఫేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఇరవై తొమ్మిది లక్షల మందికి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ స్లాట్లో ఇవ్వలేదనుకోండి సో ఈ స్లాట్లో మీకు ఎగ్జామినేషన్ డేట్ సిటీ ఇవ్వలేదనుకోండి మీకు ఏం చూపిస్తుంది అంటే మీరు లాగిన్ అయినప్పుడు డియర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద ఇంటిమేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బి ఓకే సో ఈ ఫేజ్లో మీకు ఎగ్జామినేషన్ అనేది అలాట్ చేయలేదు నెక్స్ట్ ఫేజ్లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఆవా ఆర్ఆర్బి మీకు ఇంటిమేషన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి అని మనకి పాపప్ అనేది చూపించడం జరుగుతుంది మీరు కన్నా లాగిన్ అయితే ఏ లాగిన్లో అంటే ఇక్కడ మీరు ఇప్పుడు మనకి లాగిన్ టు వ్యూ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ ఎందుకు కదా దీనిపైన క్లిక్ చేసి లాగిన్ అయినప్పుడు మీకు చూపిస్తుంది ఏం చూపిస్తుంది అంటే ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ ఈ ఫేస్లో ఉంటే ఎగ్జా ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఒకవేళ ఈ ఫేస్లో మీకు ఎగ్జామినేషన్ అనుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు సో క్యాండిడేట్ యు ఆర్ నాట్ సో ఇక్కడ చూడండి యు ఆర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ప్రజెంట్ ఫేజ్ ప్లీజ్ వెయిట్ ఇంటిమేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బి అని మీకు పాపప్ అనేది చూపిస్తుంది దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే సో పదమూడవ తేదీ వరకు నాకు ఎగ్జామ్ నేషన్ లేదు తర్వాత ఫేస్లో కానీ ఆ తర్వాత ఫేస్లో కానీ నాకు ఎగ్జామ్ నేషన్ ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ అంతే కానీ నాకు ఎగ్జామ్ నేషన్ ఏమో కండక్ట్ చేయరు అని మీరు బాధపడాల్సిన అవసరం అనేది లేదు సో ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ టైం టు టైం మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అని యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నైస్ డే